వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, ఎలాంటి వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. రెండు పడకల గదుల ఇండ్ల నిర్మాణాలకు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ ఆదేశం. సంఘం ఏర్పాటు చేస్తానని తోటి మహిళ మోసం చేసిన మహిళ రుద్రంగిలో ఆందోళన. విద్యుత్ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తాం, సెస్ డైరెక్టర్ అల్లాడి రమేష్. అంగవైకల్య యువతి పెండ్లికి ఆర్థిక సహాయాన్ని అందజేసిన పెద్దలింగాపూర్ సర్పంచ్. ఇంద్రమ్మ కాలనీలో భూమిని కబ్జా చేసి ఇండ్లను నిర్మించుకున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. యథేచ్ఛగా అక్రమ ఇసుక రవాణా జరుగుతున్నా పట్టించుకొని కోనారావుపేట చందుర్తి రుద్రంగి మండలాల అధికారులు. మహిళా సంఘం ఏర్పాటు చేస్తానని తోటి మహిళలనే మోసం చేసిన ఉదంతం రుద్రంగి మండల కేంద్రంలో వెలుగుచూసింది. రుద్రంగి మండల కేంద్రంలోని గడ్డం నర్మదా అనే మహిళ గంగపుత్ర సంఘం ఏర్పాటు చేస్తానని ఒక్కొక్కరి వద్ద 300 చొప్పున దాదాపు 15,000 రూపాయల వరకు వసూలు చేసింది. రేపు మాపు అంటూ దాదాపు 3 సంవత్సరాలు గడిచినా సంఘం ఏర్పాటు కాకపోవడంతో మహిళలు నిలదీశారు. దీంతో గంగపుత్ర సంఘ భవనంలో మీటింగ్ అరేంజ్ చేయడంతో సదరు మహిళపై బాధిత మహిళలు తమ వద్ద వసూలు చేసిన మొత్తాన్ని వాపస్ ఇవ్వాలని లేకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. చేపలేదు దగ్గర పెట్టుకుని అటుకించుకున్నది. ఇప్పుడు అడిగితే విడికిలోలు పెడుతున్నారు. గంగధర్ తీసుకున్న గంగధర్కి ఇచ్చిన గంగధర్ వేయండు అది తీసుకోపోయండి అందుకు ఇయ్యలేదట గంగధర్కి ఇయ్యలేదు ఇచ్చిన పేరు చెప్తున్నది ఎల్లు చెప్తావు నువ్వు గంగధర్కి ఇచ్చిన నా దగ్గర లేవని మేము ఇచ్చుడు నీకు ఇచ్చినాం గంగధర్కి ఇయ్యలేం కదా. మళ్ళా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ప్రాణాలకు తెగించి పోరాడుతున్న రైతులను వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ కొనియాడారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా బుధవారం రుద్రంగి మండల కేంద్రంలో మాట్లాడుతూ రైతులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు బైరి గంగమల్లయ్య, చిలుకుల తిరుపతి, గడ్డం శ్రీనివాస్, టి మనోహర్, ధర్నా మల్లేశం, పల్లి గంగాధర్, గంధం మనోజ్, మాడిశెట్టి అభిలాష్, పూదరి ప్రశాంత్ మరియు తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీకి రాకుండా కేంద్ర ప్రభుత్వం బ్యారికేడ్లు, తాత్కాలికన గోడలు నిర్మిస్తూ రానియకుండా చేసినప్పటికీ లక్షలాది మంది రైతులు మరి రోడ్లపైనే ఆవాసాలు ఏర్పాటు చేసుకొని రోడ్లపైనే వంట వార్పు చేస్తూ నిరసనలు వ్యక్తం చేస్తున్నప్పటికీ, దేశవ్యాప్తంగా కూడా రైతులందరూ వారికి మద్దతు తెలుపుతున్నప్పటికీ కూడా చర్చల పేరిట కాలయాపన చేయడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం తప్ప వాళ్ళ సమస్యలను పరిష్కారం చేయకపోవడం రైతు బంధు ఇవ్వమంటే ఈరోజు సన్న రకాల రైతు ఆవేదన చెందుతుండు. ఇప్పటికి ఇంకా సన్న రకాలు ఆయా మార్కెట్లు అదే విధంగా ఉన్నటువంటి పరిస్థితి 1700 కూడా కొల్లేటువంటి పరిస్థితుల్లో రైతు విలవిలాడుతుండు. ఆయన అన్నాడు, మేమేమో క్వింటాల్కి 25,000 ఇవ్వమంటున్నాం, సన్నరకం వేసి ఎండిపోయినటువంటి దిగుబడి రానటువంటి వారికి ఎకరాకి 25,000 ఇవ్వమంటే ఆయన అన్నాడు దుబ్బాకి ఎన్నికల కంటే ముందు, అవును సన్న రకాలు వేయమన్నది నేనే, దొడ్డు రకం కంటే కాస్త ఎక్కువ ఉండాలి కాబట్టి 150 100 నేను ఎక్కువ ఏర్పాటు చేస్తాను. ఇప్పటి వరకు ఆ 150 కూడా బోనస్ రూపంలో ఇచ్చే పరిస్థితి. గతంలో రాజశేఖర గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రైతుకు నష్టం జరిగితే బోనస్ రూపంలో ప్రతి క్వింటాల్ కూడా ఆ రోజు మక్కలు కానీ ఇతర కొనుగోలు చేసినప్పుడు ఇచ్చినటువంటి పరిస్థితిని ఎందుకు ఈ ప్రభుత్వాలు గమనిస్తలేవు? ఈరోజు రైతు దినోత్సవం సందర్భంగా ఈ ప్రభుత్వాలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం, రైతుకు వెంటనే రాష్ట్రం రుణమాఫీ చేస్తామని రుణమాఫీ చేయాలి. ఈరోజు రైతు ఏదో సన్న రకాల వల్ల నష్టపోయిన రైతును ఆదుకోవాలి. ఈరోజు ఆ 3 బిల్లులను రైతు వ్యతిరేకంగా తీసుకొచ్చిన బిల్లును రద్దు చేయాలని చెప్పని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని రాష్ట్ర రైతుల పక్షాన ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. కొదురుపాక గ్రామంలో ఎల్లమ్మ సిద్ధోగం మహోత్సవంలో భాగంగా గ్రామంలో గౌడ కులస్తులు ఇంటింటికి బోనాలు తీసి మొక్కులు చెల్లించుకున్నారు.
బోయినపల్లి మండలం కొదురుపాక గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో గత 4 రోజుల క్రితం ఎల్లమ్మ విగ్రహం ప్రతిష్ఠించారు. అందులో భాగంగా మాతమ్మ దేవత వారి కుల సంఘం జరుపున జెడ్పీటీసీ కత్రిపాక ఉమాకొండయ్య ఇంటి నుండి బోనం తీసి డప్పుల చప్పులతో ఆలయానికి చేరుకుని పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. జెడ్పీటీసీ మాట్లాడుతూ భవిష్యత్తులో గ్రామంతో పాటు మండలం వర్షాలు బాగా సమృద్ధిగా కురిసి పచ్చగా ఉండాలని దేవతను కోరుకున్నట్లు తెలిపారు. నమస్కారం. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయంపల్లి మండలం కొదురుపాక మా గ్రామంలో ఈరోజు ఎల్లమ్మ సిద్ధోనం 3 రోజుల క్రిందట విగ్రహ ఈ విధంగా మేము బోనం చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాము. అలాగే బోయంపల్లి మండల ప్రజలందరూ కరోనా సంక్షోభం నుంచి అందరు ఆరోగ్యంగా ఉండాలని, వ్యవసాయదారులు రైతులు పాడి పంటలతో సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను. కొదురుపాక గ్రామంలో మా గౌడ కులస్తులు అందరు కలిసి ఎల్లమ్మ టెంపుల్ కట్టి విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగినది. ఈరోజు ఎల్లమ్మ సిద్ధోగం సందర్భంగా మా కులదైవమైన మాతంగి మాత గుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే అందరూ మా గ్రామస్తులు కొదురుపాక గ్రామస్తులు ఆయురారోగ్యంతో ఉండి మరియు మా మండలం తరఫున అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజ చేసినాము. అందరూ మంచిగా ఉండాలని మరియు సుఖ సంతోషాలతో ఉండి ఈ కరోనాను పారదొల్లాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరిమండ్ల గ్రామంలో జింక శ్రీనివాస్ అతని యొక్క గుర్రం అనారోగ్యంతో చనిపోగా గ్రామస్తులు అంత్యక్రియలు నిర్వహించారు. మరిమండ్ల మాజీ సర్పంచ్ కుమారుడైన శ్రీనివాస్ పదవిలో ఉన్న సమయంలో గుర్రాన్ని తెచ్చుకుని సొంత ఖర్చులతో దాన్ని పోషించాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గుర్రం మృతి చెందింది. గ్రామీణ ప్రాంతంలో వినియోగదారులు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు ఎప్పటికప్పుడు కృషి చేస్తామని సెస్ డైరెక్టర్ అల్లాడి రమేష్ అన్నారు. చందుర్తి మండలం నర్సింగాపూర్ గ్రామంలో విద్యుత్ వినియోగదారుల మేళా కార్యక్రమాన్ని స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఇంటి మీటర్ వ్యవసాయ మీటర్ పేరు మార్పిడి కార్యక్రమంతో పాటు సెస్ వినియోగదారుల ఓటు హక్కు కోసం ఆధార్ కార్డు ఫోటో సేకరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సెస్ ఏఈ మధుకర్, సిబ్బంది మిట్టపల్లి కార్తిక్, గ్రామ సర్పంచ్ రాపెల్లి గంగాధర్, గ్రామస్తులు పాల్గొన్నారు. వ్యవసాయ బావి కనెక్షన్ కానీ ఇంటి మీటర్ కానీ మార్చుకునేటువంటి కార్యక్రమాన్ని నరసింగాపూర్ గ్రామంలో ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. నాతో పాటు మిత్రుడు రాపెల్ సర్పంచ్ గారు, బొడిగ లక్ష్మయ్య గారు, దేవన్న గారు, మాజీ డిప్యూటీసీ చింతగుండ భూమన్న గారు, వివిధ హోదాలలో వార్డు సభ్యులు, పుర ప్రముఖులు, నరసింగాపూర్ గ్రామ మహిళా సోదర మండలు ప్రతి ఒక్కరికి ఎస్ఎస్ వినియోగదారు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈ నరసింగాపూర్ గ్రామంతో పాటు చందుర్తి మండలంలో ఉన్నటువంటి రుద్రంగితో పాటు 20 గ్రామాల్లో మేము వాళ్ళ గ్రామ పంచాయతీ వద్దకే ఒక 2 రోజుల ముందు ఏమైనా మిగిలినట్టయితే రానున్న కొద్ది రోజుల కూడా నాకున్నటువంటి అవకాశాన్ని వినియోగించుకో తప్పకుండా చేస్తానని తెలియజేసుకుంటూ, మరి సర్పంచ్ గారు చాలా రోజుల నుంచి మరి పోషమ్మ గుట్ట వద్దకు మరి పోలు ఆడడం జరుగుతుంది. మరి 15-20 పోలు పడుతున్నాయి కాబట్టి ఏదైనా అవకాశం వస్తే తప్పకుండా అది కూడా సాయశక్తులు ప్రయత్నం చేస్తా. మరి ప్రస్తుతం అయితే నా చేతిలో ఏం ఫండ్స్ కానీ లైన్లు కానీ చేతిలో నాకు లేవు. ఏదైనా అవకాశం ఉంటే తప్పకుండా రానున్న కొద్ది రోజుల లోపల కూడా దాన్ని కూడా పరిష్కరించే దిశలో ప్రయత్నం చేస్తానని చెప్పి సభాముఖం తెలియజేసుకుంటూ, ఏదైనా వ్యవసాయ క్షేత్రాల వద్ద పొలాల వద్ద మీ ట్రాన్స్ఫర్ నడవకపోతే చెప్పండి, మరి త్వరితగతిని మరి పూర్తి స్థాయిలో ఏ రైతు కూడా ఇబ్బంది కలగకుండా, ఏ ఒక్క వినియోగదారుడు కూడా కరెంటు ద్వారా ఇబ్బంది పడుతున్నా అని చెప్పి, మరి సిరిసిల్ల రాజన్న జిల్లాలోనే
వేములవాడ మండలాన్ని చందుర్తి మండలాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్న సందర్భంలో మరి సెస్సులో కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి నరసింహాపూర్ పుర ప్రముఖులందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవిస్తున్నాను. ప్రగతిలో ఉన్న రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ ఆర్ అంజయ్య సంబంధిత అధికారులను ఆదేశించారు. వేములవాడ అర్బన్ మండలం పరిధిలోని చింతల్తాణ గ్రామంలో నిర్మిస్తున్న 144 రెండు పడకల గదుల ఇండ్ల నిర్మాణానికి నిర్మాణ ప్రగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రగతిలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటించాలని సూచించారు. ఈ పరిశీలనలో వేములవాడ అర్బన్ తహసీల్దార్ కాంట్రాక్టర్లు ఆర్ఎండ్బి అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎల్లంతకుంట మండలం వంటడుపుల గ్రామానికి చెందిన అన్నాడి సత్యంరెడ్డికి మంజూరైన చెక్కును వైస్ ఎంపీపీ సుధగౌని శ్రీనాథ్ గౌడ్ అందజేశారు. సత్యంరెడ్డి అనారోగ్యంతో ఉండగా ఖరీదైన వైద్యం కోసం చికిత్స పొందారు. ప్రైవేట్ ఆసుపత్రిలో ఖర్చు మొత్తాన్ని ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేయగా 68,500 రూపాయల చెక్కును మంజూరు చేసింది. ఈ మొత్తాన్ని వైస్ ఎంపీపీ అందజేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ పద్మ పరశురాం, వార్డు మెంబర్లు అన్నాడి నవీన్ రెడ్డి, దురముట్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అంగవైకల్య యువతి పెండ్లికి ఆర్థిక సహాయాన్ని పెద్దలింగాపూర్ సర్పంచ్ గొడిసెల జితేందర్ గౌడ్ అందించి మానవత్వం చాటుకున్నారు. పెద్దలింగాపూర్ గ్రామానికి చెందిన దర్శనపు లచ్చవ్వ కూతురు శంకరవ్వ పుట్టుకతోనే అంగవైకల్యంతో జన్మించింది. ఆమె పుట్టిన కొద్ది రోజులకే తండ్రి ఎల్లయ్య అనారోగ్యంతో చనిపోయాడు. శంకరవ్వకు పెండ్లి సంబంధం రాగా పెండ్లి చేద్దామంటే డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో అట్టి విషయం తెలుసుకున్న స్థానిక గ్రామ సర్పంచ్ తనవంతుగా సహాయంగా 10,000 రూపాయలు ఇచ్చి ఆడపిల్లకు మనోధైర్యం నింపి మీ కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఇంకా ఎవరైనా సహాయం చేసి మానవత్వం చాటుకోవాలని సర్పంచ్ జితేందర్ గౌడ్ కోరారు. వారు రావడం జరిగింది. వారికి నా వంతుగా ఒక 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసి వారికి భరోసా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇంకెవరైనా దాతలు ఉంటే, మన గ్రామంలో దాతలు ఉంటే అలాంటి నిర్పేద కుటుంబానికి కొంచెం మీరు కూడా ఆర్థిక సహాయం చేసి వారిని ఆపవలసిందిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ముస్తాబాద్ మండల కేంద్రంలో కొంతమంది వ్యక్తులు ఎటువంటి అనుమతులు లేకుండా ఇంద్రమ్మ కాలనీలో భూమిని కబ్జా చేసి ఇండ్లను నిర్మించుకున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిటి నరసింహులు ఆరోపించారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని ఇంద్రమ్మ కాలనీ 13 ఎకరాల 5 గుంటల స్థలంలో గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇండ్ల లేని నిరుపేదలకు 180 మంది లబ్ధిదారులకు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా పట్టాల పంపిణీ చేశారని అన్నారు. దీంతో పట్టణంలో మొత్తం 200కు పైగా నిరుపేదలకు పట్టాలు ఇచ్చారని వెల్లడించారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేసే వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకుని అర్హులైన వారికి ఇండ్ల స్థలాలు అందించాలని నరసింహులు కోరారు. సిరిసిల్ల జిల్లా కేటీఆర్ గారి నియోగవర్గం ముస్తాబాద్ మండల మేదర్ గ్రామ పంచాయతీ గల ఇంద్రమ్మ కాలనీలో గత కాంగ్రెస్ పార్టీ 13 ఎకరాల 5 గుంటలు పల్చిలకు భూమి కేటాయించడం జరిగింది. దానిలో 300 ప్లాట్లు చేయడం జరిగింది. దాంతోపాటు అన్నగారు పొన్నం ప్రభాకర్ అన్న ఎంపీగా అతని చేతుల మీదుగా 180 పట్టాలు పంచడం జరిగింది. దాని తర్వాత ముస్తాబాద్లో చెరువు తీయకపోవడం, ఇంకా భేదవారు ఎవరన్నా ఉంటే వాళ్ళకు కేటాయించి మొత్తం మీదనైతే 200 పైచీలకు కేటాయించడం జరిగింది. కడమ ఏవైతే ప్లాట్లు ఉన్నాయో కబ్జాలకు గురవుతూ స్థానికంగా ఇక్కడ ఉండే కొంతమంది ప్రజాపతిని చెప్పుకునే వాళ్ళు మేమున్నామనే అహంకారంతో ప్లాట్లు ఎవరికి పడితే మీరు అమ్ముకుంటూ మీరు కబ్జా చేసుకోండి అని వాళ్ళకు కేటాయించడం జరుగుతుంది. వాళ్ళు ఇష్టారాజ్యంగా అలాంటి ఎవరికి చేసినా కానీ చట్ట ప్రకారం చర్య తీసుకొని వాళ్ళపైన క్రిమినల్ కేసు చేసి లోపడేవాలని కోరుకుంటున్నాను. ఎంఆర్ఓ గారు గారిని జర మీ దృష్టి సాధించాలి దీని మీద. అలాగే ఈఓ గారు కూడా మీ యొక్క బాధ్యతగా మన గ్రామ పంచాయతీ మన ఆధ్వర్యం ఉన్నది కాబట్టిన మీరు అనేది కంపల్సరీ దీని మీద దృష్టి సాధించి ఎవరు కబ్జాలకు గురైతారో వాళ్ళపైన ఇమ్మీడియట్లీ కేసు నమోదు చేసి చట్ట ప్రకారం చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను. రైతులకు రైతు బీమా ద్వారా నిరుపేద కుటుంబాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలిచారు. ఇల్లంతకుంట మండలం రేపాక గ్రామంలో 15 మంది రైతులు మృతి చెందగా 65 లక్షల రూపాయల రైతు బీమా కింద ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చెక్కులను వారికి అందజేశారు. ఎలాంటి ఆధారం లేని ఆ కుటుంబాలకు ఈ రైతు బీమా ద్వారా అండగా ఉండి బ్రతుకులు సరిచేసి పిల్లలకు భరోసానిచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్కు రైతు కుటుంబాలు ధన్యవాదాలు తెలిపాయి. అయితే అది నా పిల్లల పేరు మీద ఫిక్స్ చేసిన నేను గ్రామ పంచాయతీలో పని చెప్తా. కేసీఆర్ సార్కు దండం.
అది రేపాక శ్రీలత కుంట మండలం. నా పేరు రొండ్ల శ్రీలత. మా భర్త చనిపోయిండు, సంవత్సరం వెళ్ళింది. రైతు బీమా 5 లక్షల బాబతి వచ్చినాయి. 3 ఎకరాల భూమి ఉంది మాకు, ఒక్కడే అబ్బాయి. మీ దాని వలనగానే బతుకుతున్నాం. కేసీఆర్ సార్కు ధన్యవాదాలు. నా భర్త పేరు రొండ్ల అర్జున్ రెడ్డి. పేరు శివశంకర్. మా తండ్రి పేరు రొండ్ల అర్జున్ రెడ్డి. మా అమ్మగారి పేరు రొండ్ల శ్రీలత. మా నాన్నగారు చనిపోయి 1 సంవత్సరం అవుతుంది. అలాంటి చనిపోయిన సమయంలో మాకు ఎవరు లేని ధీమాలో కేసీఆర్ సార్ గారు మాకు 5 లక్షలు ఇవ్వడం 5 లక్షలు ఇవ్వడం జరిగింది. బీమా కింద 5 లక్షలు ఇవ్వడం జరిగింది. దానివల్లనే మేము ఇప్పుడు ఇలా ఉన్నాము. మాకు రైతులకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటున్న కేసీఆర్ సార్ గారికి థ్యాంక్ యూ చెప్తున్నాము అందరి తరఫున. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాలకు సమానంగా చూస్తున్నారని జెడ్పీటీసీ చీటీ లక్ష్మణరావు అన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో క్రైస్తవులకు ప్రభుత్వం పంపిణీ చేసే కానుకలను టీఆర్ఎస్ జిల్లా ఇన్ఛార్జ్ తోట ఆగయ్య, ఎంపీపీ పిల్లి రేణుక, జెడ్పీటీసీ చీటీ లక్ష్మణరావు చేతుల మీదుగా పంపిణీ చేశారు. పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించే ప్రభుత్వాన్ని ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తారని, ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి రుణపడి ఉండాలని అన్నారు. కార్యక్రమంలో సహకార సంఘం చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ కదిరే భాస్కర్ గౌడ్, సెస్ డైరెక్టర్ కుంబాల మల్లారెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ జయంత్, ఆర్ఐ నవీన్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు వరుస కృష్ణహరి, యూత్ అధ్యక్షులు ఎడ్ల లక్ష్మణ్, నాయకులు పందిర్ల పరశురాములు, గౌడ్ కొండ రమేష్ గౌడ్, రాచర్ల గొల్లపల్లి ఎంపీటీసీ లాగల శ్రీనివాసరెడ్డి, మండల పాస్టర్లు పాల్గొన్నారు. పాస్టర్లకు అందరికీ ధన్యవాదాలు. మనము మన మండలిలో మన కేసీఆర్ గారు ఈ మన క్రైస్తవులకు బట్టలు పంపిణీ చేసినందుకు మన మండలి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్. ఈరోజు మండల కేంద్రంలోని ఎంపీడీ ఆఫీస్లో గౌరవ మన ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు క్రిస్టియన్ల కోసం క్రిస్మస్ సందర్భంగా నూతన వస్త్రాలు ధరించి సంతోషంగా పండుగ క్రిస్మస్ కానుకల రూపంలో బట్టలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మండల ప్రజల పక్షాన, క్రైస్తవ సోదరుల పక్షాన గౌరవ కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇంత మంచి ప్రోగ్రాంలో పాల్గొనేటువంటి గౌరవ పాస్టర్లకు, అలాగే నా తోటి అందరు ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఈ సందర్భంగా మరొకసారి హృదయపూర్వక అడ్వాన్స్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. హ్యాపీ క్రిస్మస్. కొనారోపేట, చందుర్తి, రుద్రంగి మండలాల్లో యథేచ్ఛగా అక్రమ ఇసుక రవాణా జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వివిధ గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. మూలవాగుతో పాటు సమీప వాగుల నుండి పట్టపగిలే ట్రాక్టర్ల ద్వారా అక్రమ ఇసుక రవాణాదారులు ఇసుకను తరలిపోవడంతో అరికట్టవలసిన అధికారులు మామూళ్లకు తొలగి చూసి చూడనట్లు ఉంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కో ట్రాక్టర్ సుమారు 2000 నుండి 4000 వరకు సంబంధిత అధికారులకు నజరానాలు అందుతున్నట్లు తెలిసింది. అక్రమ ఇసుక తరలింపు ఈ పాటి వివిధ గ్రామాల ప్రజలు ఆందోళన చేసినా ఎలాంటి అక్రమ రవాణా ఆగకపోవడంతో చోసనీయం. దీనిపై అధికారులను వివరణ కోరగా ఎలాంటి అక్రమ ఇసుక రవాణాకు మా దృష్టికి రాలేదని, వస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు. కోనారోపేట మండల కేంద్రంలో రైతు దినోత్సవం సందర్భంగా ఎస్ఐ వెంకటేశ్వర్లు 4 పేద రైతులకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ కమిటీ మండల అధ్యక్షులు శంకర్ గౌడ్, నాయకులు కూరా లక్ష్మణ్, పని సత్తయ్య, గడ్డిపల్లి మహేష్, బోయి సత్తయ్య, రైతులు బోయిని లింగయ్య, మురారి దేవయ్య, లోకుర్తి శంకర్, గోల్కొండ భీమరెడ్డి పాల్గొన్నారు. ఈ కొండ్రపేడ మండలంలో కొంతమంది రైతులకి, ఎందుకంటే రైతే రాజు, రైతు లేనిది మనకి జీవనాధారం అనేది మనకి తగదు కనుక రైతే మనకి ముఖ్యమైన వాడు. ఎందుకంటే మనకి ఆనాటి ఋషులు కూడా మనకి రైతులు, ఎందుకంటే ప్రతిరోజు భోజనం చేసేటప్పుడు కూడా మనకి అనుకునేది ఏంటంటే అన్నదాత సుఖీ భవ అంటాం. ప్రతిరోజు కంపల్సరిగా అన్నదాత మన అన్నం తినేటప్పుడు ఫస్ట్ అన్నదాత అంటే అన్నదాత సుఖంగా ఉంటేనే మన యొక్క జీవనాధారం మన యొక్క బతుకుంటుందని చెప్పేసి ప్రజలకందరికీ తెలియజేయాలి. ఎందుకంటే ఆ విధంగా వాళ్ళు మనకి 6 కాలం కష్టపడి, రాత్రి వాళ్ళు కష్టపడి ఎంతో శ్రమిస్తే కానీ వాళ్ళకి వచ్చిరాని గిట్టుబాటు ధరలతో వాళ్ళ యొక్క కుటుంబ అవసరాలను పోషిస్తూ ఎంతో కష్టపడుతున్నారు కనుక వారిని
గుర్తించాలి అన్న ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రైతు దినోత్సవ సందర్భంగా మన కోనరావుపేట ఎస్ఐ గారు మరి నలుగురు మరి పేద రైతులు మంచి ఆదర్శంగా రైతు పనిచేసుకునే రైతులకు ఈరోజు మరి శాల్వా కప్పి సత్కరించడం జరిగింది. మరి రైతు లేని రాజ్యం లేదు, రైతే దేశానికి వెన్నెముక అని ఏదైతే మనము అన్ని విధాల రైతు లేనిది ఏది లేదు అనేది మాట్లాడుకుంటామో దానికి ఆదర్శంగా సారు ఇవల్ల మరి శాల్వలు కప్పి సత్కరించినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా రైతు మరి ఆరుకాలం పంట పండించి మన అందరికీ భోజనం పెట్టే రైతులు కాబట్టి రైతులు ఎప్పుడూ వారికి కృతజ్ఞత ఉండాలని కోరుతున్నాను. ఇవి నాటి ఎలాంటి వార్తలు తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.